ప్రీతి ఆత్మహత్య యత్నంపై ఎలాంటి ఆధారాలు లేవని ఎంజీఎం లో వైద్య విద్యార్థులు తెలిపారు. సైఫ్ తప్ చేశాడని ఆధారాలు లేని ఆరోపణలు చేయొద్దని కోరారు. పారదర్శకంగా విచారణ జరిపించాలని కోరుతూ వైద్య విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఒకే కోణంలో కేసులు విచారణ చేస్తున్నారని తెలిపిన వారు చట్టప్రకారం నిష్పాక్షికంగా జరగాలని డిమాండ్ చేశారు. అండ్ 2 డేస్ నుంచి సైఫ్ మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. దాంట్లో వాస్తవాలు ఎవరికేం తెలియదు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఏదైనా సరే ఫెయిర్ ట్రయల్ జరగాలని మేము కోరుకుంటున్నాము. నిన్న నుంచి ఓన్లీ యూనిలేటరల్గా ఒకటే సైడ్ వాదనలు వస్తున్నాయి. అది కాదు, ఫెయిర్ ట్రయల్ జరగాలి. చాలా మీడియా అవుట్లెట్స్లో వాటిలో తనని క్లియర్గా నిందితుడు అన్నట్టు ఫ్రేమ్ చేస్తున్నారు. అది అవాస్తవం. పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పోలీస్, మేము ఇన్వెస్టిగేషన్తో పాటు ఉంటాం. వీ లైక్ లా ఎట్లా డిసైడ్ చేస్తే ఇఫ్ ఈస్ ఫౌండ్ గిల్టీ కంప్లీట్గా మేము సపోర్ట్ చేస్తాం. సైఫ్ గిల్టీ ఫండ్ అయితే మాత్రం ఆయనకేం సపోర్ట్ చేయము. ఫ్యూచర్ అండ్ ఇంకోటి ఏంటంటే ప్రీతి కూడా తొందరగా రికవర్ కావాలని కోరుకుంటున్నాం. వేధింపులు సార్, వేధింపులు యాసెట్స్ అయితే ఏం లేవు సార్. ఇది చెప్తున్నాం కదా, ఇప్పుడు మేము చెప్పేది కాదు, ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది. ఏంటి ఫెయిర్ ట్రయల్ జరగాలని కోరుకుంటున్నాం. మేము ఒక్కరి సైడ్ ఉంటున్నాం అన్నట్టు మాత్రం మీరు పోర్ట్రే చేయదు దయచేసి. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఇష్యూ సైడ్ నుంచి మాకు ఇన్వెస్టిగేషన్ జరగాలని కోరుకుంటున్నాము. కంప్లీట్గా కేసెస్ ప్రతి కేసు సైఫ్ మీద పెట్టిన 4-5 కేసెస్లో ఐపీసీ సెక్షన్స్ ప్రతి కేసు ఎందుకు పెట్టారన్నట్టు మాకు రీజన్ కావాలి. మాకు ప్రతి దానికి ఇది ఎందుకు సైఫ్ ఇది చేశాడు కాబట్టి ఇది పెట్టాడు మాకు అన్నట్టు కావాలి. ఏ సెక్షన్ కానీ సైఫ్ మీద ఏ సెక్షన్ కానీ వితౌట్ రీజన్ కానీ అన్ప్రూవెన్ అలిగేషన్స్తో కానీ సైఫ్ మీద ఏ సెక్షన్ కేసు పెట్టద్దు అని చెప్పి మేము అడుగుతున్నాము. ఇంకోటి ఏంటంటే మాకు ఇద్దరికి సరైన న్యాయం జరగాలి. ఎవరి సైడ్ తప్పున్నా వాళ్ళ సైడ్ మాత్రం మేము వెళ్ళాం. మాకు ఇద్దరికి న్యాయం జరగాలి. ఏదున్నా అకార్డింగ్ టు ద లాయర్ వెళ్తాం మేము. అన్ప్రూవెన్ అలిగేషన్స్ మాత్రం స్ప్రెడ్ చేయకండి. కాలేజ్లో ఏ రకంగా ర్యాగింగ్ హరాస్మెంట్ అనేది లేదు. ఒక్కరిని టార్గెట్ చేయడం అనేది కంప్లీట్గా జరగదు. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ చెప్పేదానికి ఇప్పుడు కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క లాగుంటారు. ఇప్పుడు మేము పేషెంట్ సేఫ్టీ కోసము ఏదైనా ఎవరైనా తప్పు చేస్తే కంప్లీట్గా గ్రూప్లో, ఎందుకంటే ఒక్కొక్కరికి చెప్పలేము కాబట్టి కంప్లీట్గా గ్రూప్లో మేము ఈ తప్పు జరిగింది, ఈ తప్పు నెక్స్ట్ టైం రిపీట్ అవ్వద్దు అన్న పాయింట్ మీద మేము బేస్ చేసుకొని చెప్తామే తప్ప ఒక్కరిని ఎప్పుడు టార్గెట్ చేయము.